రామోజీరావు గారి గురించి ఏం చెప్పాలి? ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాళ్ళకి తెలియదే ఉంది చెప్పండి. అటువంటి ఒక మహనీయుడు మనిషిగా పుట్టిన తర్వాత 10 మందికి మన వల్ల కానీ, మన సాయం వల్ల కానీ, లేదంటే మనం నిర్మించిన సంస్థల వల్ల కానీ 4 ఉపాధి కల్పించడం అనేది అది సామాన్యమైన విషయం కాదు. వేలాది మంది, లక్షలాది మంది, లక్షలాది కుటుంబాలకి ఆయన అన్నం పెట్టారు. సో ఆ కీర్తిని మించింది ఈ భూమి మీద ఇంకేమీ లేదు. రామోజీరావు గారు ఒక మేరు పర్వతం. ఏం చెప్పాలి, ఏందని చెప్పాలి, ఎంతమంది ఏం చెప్పినా కానీ ఆయన గురించి గొప్పగా చెప్పి ఆయన్ని తగ్గించడం అనేది నాకు కరెక్ట్ అనిపించట్లా. ఆయన గొప్పవాడు కాదు, ఆయన కారణ జన్ముడు. వ్యక్తులు గొప్పవాళ్ళు, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు ఉంటారు, ఆయన కారణ జన్ముడు. సో అటువంటి కారణ జన్ముడు ఉన్న సమయంలో పుట్టడం, మనిషిగా పుట్టడం నా అదృష్టం. ఈ సంస్థలో 5 సినిమాలు చేశాను, ఒక వెబ్ సిరీస్ చేశాను, మళ్ళీ ఇంకో సినిమా హీరోగా చేస్తూ ఉన్నాను. సో ఇంతకంటే ఏం భాగ్యం కావాలి మనిషికి? ఆయన చూపించిన బాటలో 10 మందికి సాయపడాలనేటటువంటి, సమాజానికి ఉపయోగపడాలనేటటువంటి ఆయన వేసిన బాటలో మేమందరం కూడా పాఠాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం.